వెల్కమ్ బ్యాక్. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై మంత్రులు మాట్లాడడం లేదు, కానీ కవిత కోసం మంత్రులు షిఫ్ట్ పద్ధతిన ఢిల్లీ వెళ్లారంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. పేపర్ లీకేజ్ కేసులో కేటీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎలాంటి తప్పు చేయకపోతే సిట్టింగ్ జడ్జితో ఎందుకు విచారణ చేయించడం లేదని, కేటీఆర్కి ఎందుకు నోటీసులు ఇవ్వడం లేదంటూ ఆయన ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం, యువత నిరాశకు గురి కావొద్దని, మిలియన్ మార్చి తరహాలో నిరుద్యోగం మార్చి చేస్తామన్న బండి సంజయ్ సిట్ నోటీసులపై స్పందిస్తూ తనకింకా నోటీసులు అందలేదని చెప్పారు.